వెల్నోన్ ఆర్టిస్ట్ అంటే ఒక హీరోయిన్ అట్లా అనసూయ గారు లాగానే ఉన్నవాళ్ళు ఒకరి పంపిస్తే తెలుగు తెలుగు వాళ్ళేనా తెలుగు అమ్మాయి వాళ్ళకు ఎందుకు నేను చేయలేనన్నా వాళ్ళ రీజన్ ఏదో మనకు అనవసరం. బట్ అనసూయ గారిని కానీ వదులుకోదలుచుకోండి నేను ఇంకా వీళ్ళిద్దరికి ఎవరైనా ఒకరిని ఫిక్స్ అయ్యా. బట్ అనసూయ గారిని ఇప్పుడు ఈవిడ ఇట్లా అనసూయ గారిని వదులుకోదలుచుకోండి నిజంగా ఆవిడకి ఎదుటి ఆవిడకి నేనే మనల్ని కదా కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని ఇద్దామని ఆలోచన ఉండే మేబీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేకపోవచ్చు వాళ్ళు మనకంటే పెద్ద రేంజ్లో ఉండొచ్చు బట్ నేనట్టు ఆలోచించా ఎదుటి ఈవిడ ఎలాగైనా కావాలనుకున్న తర్వాత మా మేనేజర్స్ ఎంత డీల్ చేస్తే కుదరలా అనసూయ గారితో కుదరలే ఆవిడ చేయని చెప్పేశారు అయితే. బట్ నాకు చిన్న పరిచయం ఉంది మా ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్తో ఆ ఒక ఫ్రెండ్ ప్రాజెక్ట్ తను చేస్తుండే కరెక్ట్గా అనిల్ అని వాళ్ళ ఫ్రెండ్ అనిల్ ఒకసారి అనసూయతో నేను మాట్లాడాలి ఈ విషయం అనగానే ఇమీడియట్గా తను ఫోన్ చేసి కాల్ మాట్లాడిస్తాను ఇదే మా పరిస్థితి ఇప్పటివరకు 20% షూటింగ్ అయింది నేను ఏదో బాగోలేదు చిన్న బిజినెస్ కట్లాగా చేసి పెట్టారు ఇంట్రెస్ట్గా అది నేను పంపిస్తాను ఎవరు పంపలేదు నీకు పంపిస్తా ఒక సాంగ్ పంపిస్తా మీరు చేయాల్సింది చూసి మీకు నచ్చుతుంది చూడగానే నాకు ఫోన్ చేస్తారని చెప్పి ఉన్నాను ఇదే పదం వాడే మీకు నచ్చుతుంది మీరు చూడండి నాకు ఫోన్ చేస్తారని ఆవిడ ఎంత బలి పొందుకుందో ఏమనుకుందో ఏమీ తెలియదు అన్నట్టుగానే ఆ రోజు ఫోన్ చేయలే కానీ నాకు నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆవిడకి ఇంట్రెస్ట్గా ఉంది ఫోన్ చేస్తాను నెక్స్ట్ డే 11 తను మెసేజ్ పెట్టి ఓకే నేను జిమ్కి వెళ్తున్నాను ఏటగారు జిమ్ నుంచి రాగానే నేను కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత మనం సాయంత్రం ఒకసారి కలుస్తామా ఒక 10 మినిట్స్ అండి మా ఇంటి దగ్గరనే మన మహేంద్ర ఆఫీస్ అక్కడే ఓకే మా ఇంటి దగ్గరనే మహేంద్ర గారి ఆఫీస్ 10 మినిట్స్ అన్న మీటింగ్ కాస్త 2.5 అవర్స్ కూర్చున్నాం ఈ 2.5 అవర్స్లో ఆవిడ వినడం అసలు మీరేసే క్వశ్చన్లు నథింగ్ ఒక జర్నలిస్ట్ కంటే ఎక్కువ క్వశ్చన్లు వేసి నా దగ్గర నా ద్వారా అంత హిస్టరీ తెలుసుకొని అక్కడే నా ముందే ఏడ్చి తూడ్చి నేను చేస్తాను సార్ నాకు మొదట ఆమె నమ్మలేదేమో అంటే అందు గురించే వద్దని సినిమా చేస్తున్నారు ఏదో సబ్జెక్ట్ చెప్తున్నారు అని ఎవరికైనా ఉంటుంది సార్. అయితే ఏంటంటే ఈ సందర్భంగా నేను కొందరు ఆర్టిస్టులకి మొన్నొక ఆర్టిస్ట్ ఫోన్ చేశారు నేను మిస్ అయ్యాను సార్ నేను తప్పు చేశాను సార్ ఈ క్యారెక్టర్ చేయాలి ఈ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ నేను చాలా పొరపాటు చేశాను సార్ నేను మిస్ అయ్యాను సార్ ఏది ట్రైలర్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఓకే ఇట్లా కొన్ని జరుగుతాయి అట్లా ఇక బాబీ సినిమా గారికి జస్ట్ ఇన్ఫార్మ్ చేయగానే నాకు కథ చెప్పండి నాకు తను ఇష్టం ఆర్టిస్ట్గా మంచి పర్ఫార్మెన్స్ కథ చెప్పగానే వినండి అంటే అక్కడికి ఎప్పుడైతే నాకు ఆ సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ క్యారెక్టర్ ఆ ప్లేస్కి వెళ్ళినాక బాగా ప్రీ క్లైమాక్స్కి వెళ్తుంది కదా ఇంకొంచెం బాగా ఉండాలి రిజిస్టర్ అయిన ఆర్టిస్ట్ ఉండాలి కొంచెం ఇది ఉండాలనే ఉద్దేశంతో బాబీ సినిమా గారు మనసులోకి వచ్చారు ఒకసారి కూడా చెన్నై పంపించాను అతను ఫస్ట్ పంపించానంటే పంపించేదాకా మనకు అవకాశం దొరికింది అని అటు నుంచి రమ్మంటే కదా అదే వెళ్ళిన తర్వాత కథ చెప్పాడు అతను నాకు నచ్చింది నేను ఒక్క సీన్ అయినా చేస్తాను నాకు నచ్చింది ఓకే తన అన్నాడు అప్పుడు నాకు దేవుళ్ళ కనిపించాడు అట్లా అన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లో వస్తుంది సెకండ్ హాఫ్లో వస్తుంది తర్వాత తేజ్ సప్రూ గారు నిజానికి తేజ్ సప్రూ గారు నాకు ఫస్ట్ నచ్చలే నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే ఆయనకు క్యాటైస్ తర్వాత పెదాలు సన్నగా ఉంటాయి సర్దార్ పెదాలు పెద్దగా ఉంటాయి బల్ల పటేల్ పెదాలు పెదాలు పెద్దగా ఇది సన్నగా ఉంటాయి నచ్చట్లేదు ఇంకెవరు దొరుకుతారు పరశ్ రావుల గారి కోసం ట్రై చేసే పరశ్ రావుల గారు చేయడానికి అడిగి ఉన్నారు ఆయన ఆల్రెడీ చేసి ఉన్నాడు కానీ ఏంటంటే ఆయన కొంచెం లావు ఉన్నారు బాగా పటేల్ అంత లావు లేరు సో ఈ మైనస్ని ఓకే చేసేది ఈ మైనస్ని ఓకే చేసేట్లా ఉంటుంది అనుకుని నేను ఫ్రెష్గా ఇంట్రొడ్యూస్ చేసిన అవుతాను కదా ఓకే ఆయన చేస్తే ఏంటంటే ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ నేను చేసిన అవుతాను సో నాకు ఐడెంటిటీ ఎట్లా వస్తుంది నా మార్క్ నాకు ఉండాలి కదా సో తేజ్ సప్రూ గారిని కొత్త పటేల్ని మనం క్రియేట్ చేయాలి తీసుకొచ్చి ఆయనకు లెన్స్ చేయించేసి మొత్తం ప్రాస్థెటిక్ మేకప్ చేయించి దాదాపు ఒక 2-3 అవర్స్ పట్టింది మేకప్ చేయండి మొత్తం చేయించిన తర్వాత అయిన లిప్స్ దగ్గర కుడతాడు ఓకే మళ్ళీ లిప్స్ సెట్ చేసిన తర్వాత ఆయనతో ఒక సీన్ చేపించాను సార్ ఆ సీన్ ఆయన ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు నేను చెప్పిన మైనస్లు అన్నీ పోయినాయి సార్ ఓకే మీకు కనిపించాడు మీకు కనిపించారు సెటిల్డ్గా పటేల్ని మనం ఎలా ఊహించుకుంటామో అది కనిపించింది ఇట్లా అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా పడ్డాయి సార్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఎవరికి అంటే ఇంకా అది అనసూయకి ఈ సినిమా ద్వారా తర్వాత ఆమెకి ఎలాంటి పేరు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ వచ్చింది సార్ మొన్నటిదాకా ఆవిడ్ని సరే ఒక అమ్మాయి చేసే డ్రెస్ కాస్ట్యూమ్ స్టైల్ కానీ తను
వెళ్ళే మోడర్న్ స్టైల్లో కానీ కొంచెం అటిట్యూడ్ సోషల్ మీడియాలో అమ్ముకున్నటువంటి ఇమేజ్ వేరు వేరు. దాంతో వచ్చే బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారిగా ఫస్ట్ బతుకమ్మ పాటని మనం అప్లోడ్ చేయగానే ఎన్ని ఫోన్లు అంటే ఎలా చూపించారు భయ్య ఆవిడ అట్లా, మీరు అలా ఎలా ఊహించుకున్నారు అసలు ఆమె ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇలా ఊహించుకున్నారు? ఈవెన్ కామెంట్స్ కూడా మిమ్మల్ని ఇక్కడి నుంచి బ్యాడ్గా మాట్లాడడం మేడం, మీరు కామెంట్ చూడండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి బ్యాడ్గా మాట్లాడడం మేడం, మేము అట్లాంటి కామెంట్ చేయం మేడం, అట్లా ఆమె ఆంటీ ఆంటీ అని చెప్పేసి. తర్వాత బాపినాయుడు గారు, బీజేపీ బాపినాయుడు గారు మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జర్నీ టైంలో ఏదైనా ఫోన్ ఇట్లాంటి మా ఫోన్లో మాట్లాడారు, టక్కున ఫోన్ చేశారు, సార్ అన్న అనసూయ గారు చాలా మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు, ఆట గారు ఆవిడ చాలా బాగా చేస్తారు, అమ్మాయి మీద నాకు తన యాక్టింగ్ సైడ్ తన మీద బాగుంది, కానీ కరెక్ట్గా ఒక తెలంగాణ ఆడపడుచుని చూసిన ఫీలింగ్ వచ్చిందండి అని చెప్పి ఆయన మహేశ్వరంలో వాళ్ళు ఇల్లు, ఇప్పుడు మహేశ్వరం నుంచి ఫిల్మ్ సిటీకి వెళ్ళిన దాకా మాట్లాడుతూనే ఉన్నారు ఆయన, ఆవిడకి ఇచ్చిన కాసుల పేరు కానీ, ఆవిడ హెయిర్ స్టైల్ కానీ, సారీ కానీ, ఆవిడ ముఖంలో ఆ లిరిక్ దగ్గ హావభావాలు ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన. ఆయన అంత కీనిగా అబ్జర్వ్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఈటీవీ సీఈఓ, 12 ఛానళ్ళకు మన దాకా సీఈఓ, ఎన్నో 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. అట్లాంటి మేధావులకన్నా ఇంకా అప్రిషియేషన్ కావాలి, కామెంట్స్ పెట్టేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, వాళ్ళ అప్రిషియేషన్. సో ఆల్రెడీ ఆ విషయంలో పాస్ అయ్యాను. ఒక డైలాగ్ ఉంటుంది సార్ అనసూయది, ఆ ఒక్క డైలాగు ఒక డైలాగ్ ఉంటుంది, ఒకటే డైలాగ్ ఉంటుంది ఆవిడది. ఏంటది సినిమా అది నేను చెప్పను చెప్పను. అవును, ఒకటే మాట మాట్లాడేది, ఒకటే మాట, ఒకటే డైలాగ్, ఒక పాట మాత్రం ఉంది ఆమె మీద, ఒకటే డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది ఆ డైలాగు, ఆలోచింపజేస్తుంది జనాల్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా హిస్టరీగా ఆలోచింపజేస్తుంది ఆ డైలాగ్. ఇంద్రజ గారికి ఒక ఈ డైలాగ్ పెట్టారుగా. అవును, అంటే ఇప్పుడు అక్కడ సార్ మీకు తెలియదు కాదు, భూస్వామ్య వ్యవస్థ ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజాం అండ చూసుకొని నిజాం నీడ చూసుకొని భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు, రజాకారులు, పటేళ్ళు, మాల్ పటేళ్ళు, పట్వారీలు ప్రతి వాడు ఆడుకున్నాడే. ఓకే, అందులో ఒక సాధారణ మహిళను చూస్తే నేను చూసినప్పటి వరకు కూడా నాకు తెలిసి కూడా ఇప్పుడు కూడా ఊర్లలో కొన్ని చోట్ల ఈ కుల జాడ్యం ఉన్న దగ్గర, వాడు స్వామి కులంలో పుట్టాడన్న దగ్గర చులకనగా మాట్లాడు, బూతు మాట మాట్లాడు, బూతు కాదు, వీడు నినమన పుడతాడు, వీడికి నిండా కొడితే 20 ఏళ్ళు ఉండవు, 60 ఏళ్ళ పెద్ద ఆయన కూడా అరే మలిగా అరే శంకర్గా లాగి తన్నాలనిపిస్తుంది. నీ వయసు ఎంత, నువ్వు ఎవరికైనా పుట్టొచ్చు మాకు అనవసరం, నీ వయసు ఎంత పెద్ద నేను తొలిస్తుంది, ఎవడ్రా నువ్వు అని అనిపిస్తుంది. అందులోంచి పుట్టింది ఆ డైలాగ్. ఓకే, నేను చూసా, నేను పరిగేరుకొని పైసలు సంపాదించుకున్నవాడిని. పరిగే అంటే తెలుసు మీకు, పల్లెటూళ్ళలో ఒరిగొస్తూ ఉంటే గడ్డి అక్కడక్కడ ఆ ఒరిలోంచి ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటుందో అది మళ్ళీ మేము చిన్నపిల్లడం పోయి మళ్ళీ ఏరుకునే వాళ్ళం. ఆ ఎండిపోయిన మళ్ళీకి వెళ్ళి వెళ్తే ఇంత అయిందనుకోండి, దాన్ని కొడితే ఒడ్లు వస్తే అమ్ముకుంటే ఆడు 10 పైసలు 20 పైసలు ఇస్తే చాక్లెట్లో బిస్కెట్లు కొనుక్కొని ఆనందం ఉంచేవాళ్ళు. అలాంటి టైంలో ఈ ఒరిగి వస్తున్న టైంలో ఈ మహిళల్ని నేను అక్కడ వాడిన డైలాగ్ సై కానీ తొందరగా అన్నప్పుడు ఇదే వాడిని చేస్తుంది. ఉదయం 7 గంటలకు ఒళ్ళొంచితే నడుముంచితే కోసి 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 కుప్పేసి నూడ్చి 1 గంటల దాకా అయిపోయినాక ఇంత తింటలో లేదు, మళ్ళీ 4 గంటల దాకా కూస్తుంటే నీకు ఎట్లనే బుద్ధి అవుతుంది, నాకు ఆ రోజే మైండ్లో ఉండేది. ఆవిడ రివర్స్ అయితే ఎట్లుంటుంది, ఆ రోజే ఉండేది, ఈరోజు కొత్తగా ఏం కాదు నాకు వచ్చింది, నా చిన్నప్పుడే ఉండేది. ఈవెన్ మా పొలం కోయడానికి వచ్చింది 2 ఎకరాలకు, కోయడానికి వచ్చినా కూడా ఎవరికో లీజుకి ఇస్తాం కదా, అతను ఎట్లా మాట్లాడుతుండేవాడు, కోపించడానికి ఇస్తాం కాదు. సో వాళ్ళు రివర్స్ అయితే ఎలా ఉంటారు? సో అట్లా రివర్స్ అయిన క్యారెక్టర్ ఒకటి ఉంది హిస్టరీలో, ఆ క్యారెక్టర్తో ఆ డైలాగ్ చెప్పిద్దాం. సో నాకు ట్రైలర్ చూసిన తర్వాత మీరు అంటే మీరు ఏదైతే బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, నిజంగానే ఆ షార్ట్స్ అవన్నీ చూస్తే చాలా భారీ బడ్జెట్ తోటి పెద్ద సినిమా తీస్తే ఎలా తీస్తారో అలాగే కనిపిస్తున్నాయి అంతా కూడా, ఆ ఫ్రేమింగ్ కానివ్వండి, ఆ షార్ట్స్ కానివ్వండి. సో దానికోసం అంటే స్వర్ణ ఖడ్గంకి పనిచేసినటువంటి అనుభవం దీనికి పనికొచ్చిందంటారా, లేకపోతే ఇలాంటి కాన్వాస్ తోటి ఈ సినిమా తీయాలి అంటే? ఆఫ్కోర్స్
అనుభవం అనేది కంపల్సరీ పనికొస్తుంది. ఇది వేగ్గా చెప్తే జనానికి రీచ్ అవ్వదు సార్. ఇంకోటి నేను ఫీల్ అయింది ఏంటంటే సార్, ఈ మధ్యలో వస్తున్న కాన్సెప్ట్ సినిమాల వల్ల ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు బడ్జెట్ లేకనో ఏదో ప్రాబ్లం వల్ల ఆ సినిమా స్టేల్ అయిపోతుంది. ఓకే, సినిమా స్టేల్ అయితే పరిస్థితి ప్రాబ్లం లేదు, చరిత్ర స్టేల్ అయితే ప్రాబ్లం. సో కాబట్టి ఒక చరిత్రను చెప్పాలనుకుంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న చరిత్ర సినిమాలో తీసుకుంటే అప్పుడు అడుగడుగున గుర్రాలు కానీ టైట్ ప్యాలెస్లు కానీ అటు జనాలు కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చూపించాలి. చూపించేది ఒకటి, మనం చేసేది ఏంటి, పాన్ ఇండియా సినిమాలాగే చేస్తున్నాం. అది ఆరు భాషల్లో మేము చేస్తున్నాం. అది పాన్ ఇండియా సినిమా అంటారా ఇంకేమంటారా అది మీరే అనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అనుకున్నప్పుడు అందరికీ అది చూసేటట్టు ఉండాలి తప్ప ఏదో లోకల్ సినిమా రా చిన్న సినిమా అన్న ఫీలింగ్ వస్తే నా హిస్టరీ చిన్నపోద్ది.